అంటే నా ఉద్దేశం, నా పర్సనల్ ఫీలింగ్ చెప్తున్నా, చెప్పండి. హీరోయిన్గా అలాగే కంటిన్యూ ఉంటే ఈ పోటీలో ఎందుకు అనవసరంగా అనుకుని, మదర్ జోన్ ఒకటి ఖాళీగా ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళిపోతే ఫుల్ ఒక 30-40 ఏళ్ళు దున్నేయచ్చు అనే ఒక ముందు చూపు మీకు ఎలా వచ్చింది? ఏమండి అది ముందు చూపు కాదు, ఎందుకంటే అప్పటికి మదర్ అని పడే ఒక అంత క్యారెక్టర్ కూడా కాదు నాది. నేను కూడా పిల్లలాగా ఎందుకుంటా తిరిగి, అదే నేను గుమ్మడి గారు 25 ఏళ్ళకే తండ్రి అయిపోయినట్టు మీరు కూడా 20 ఏళ్ళు నిండకుండానే తల్లి అయిపోయారు. అవునండి, ఎందుకు అలా అయ్యానంటేనండి, చాలా యంగ్గా హీరోయిన్ అంటే నా దృష్టిలో పెద్ద కళ్ళు ఉండాలి, తర్వాత మాట్లాడితే చూసే వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా ఉండాలి, తర్వాత వాళ్ళు డ్యాన్స్ చేస్తే బాగుంటారు, అలా వయ్యారంగా ఉండాలి. అంటే మనం చూడని ఒక రంభ, ఊర్వశి, మేనక, వాళ్ళే నా దృష్టిలో హీరోయిన్లు. మనం చూడని వాళ్ళే హీరోయిన్లు వింటే బాధపడతారేమో, ఏమన్నా పడనివ్వండి, దానికి దీనికి సంబంధం లేదు. నేను బాగుండను అని నేను ఎందుకో నాకు అనిపించిందండి, అనిపించి నేను అంతకుముందు జంజాల గారి నాటకాలు అవి వేశాను. ఆయనకు మదరు ఒక నాటకం, సంధ్యారాగంలో శంఖారావు అని ఒక నాటకం వేశాను, ఆ నాటకంలో మదరు వేశాను. బట్ ఆ క్యారెక్టర్ ఎందుకో అప్పుడే నాకు చాలా బాగా నచ్చేసింది. జంజాల గారు నా కొడుకు వేషం, నేను మదరు, యంగ్ ఓల్డ్ ఉండేది నాటకంలో, ఎంత యంగ్ ఉంటుంది కొంచెం ఆ క్యారెక్టర్ చేసే అది బ్రెయిన్లో ఉండిపోయిందండి. ఇట్లాంటివి వేస్తే మనకి మన కుటుంబానికి మర్యాద తక్కువ కాకుండా, ఇంకా ఇన్ని సంవత్సరాలు ఉంటాను అనుకోలేదండి, నేను ఉంటాం మన ఇండస్ట్రీలో కొంతకాలం, అప్పుడు మదర్లు ఎక్కువ మంది ఉన్నారా అది కూడా తెలియదండి నాకు. మన మర్యాదకి మనం మర్యాదగా సొసైటీలో. మీరు వచ్చింది ఒక సంధికాలం కదా, అప్పటికి ఛాయాదేవి, సూర్యకాంతం లాంటి వాళ్ళు రిటైర్ అవుతున్నారు, కొత్త మదర్లు ఎవరు ఎంటర్ అవ్వలేదు, కరెక్ట్గా మీరు టైంకి దొరికారు ఇండస్ట్రీ. అదే అంటే ఇండస్ట్రీకి నేను టైంకి దొరికాను, నాకు అంత ఆలోచన కూడా లేదండి. యాదృచ్ఛికంగా, యాదృచ్ఛికంగా అంటే నేను నాకు ఇవైతే మనకు మర్యాదగా ఉంటుంది సొసైటీలో. మనం ఒకవేళ రేపు వేషాలు వేయకుండా మన ఊర్లో మనం ఉంటే కూడా పలకరింపుకు బాగుంటుంది, మనం సొసైటీలో చాలా కాలం జీవించవచ్చు. ఇప్పుడు ఒక డాన్సర్ వేసామనుకోండి, ఒక క్లబ్ డాన్సర్ లాగా ఏదో నిజంగానే మహా అందం భగవంతుడిచ్చి చేసుంటే బయట ప్రపంచంలో మనం తిరగలమండి, మన సొసైటీలో తిరగలేదు. ఇప్పుడు అనుకోండి కలుపుగోలుతనం అన్నారే, ఈ వేషాలు వేయబట్టి ఇంతమంది ఈ కలుపుగోలుగా నన్ను పలకరిస్తున్నారు, నాకు ఎందుకో బాగుంది. జగమంత కుటుంబం అని ఆయన రాసి, నాకు కూడా జగమంత కుటుంబం ఖచ్చితంగా. మామూలుగా ఇండస్ట్రీలో షూట్ జరిగేప్పుడు హీరోయిన్కి దక్కే మర్యాద వేరు, ఒక సౌకర్యవంతంగా ఒక రిజర్వేషన్ ఇస్తారు కదా, అది చూసి టెంప్ట్ అవ్వలేదా మీరు అప్పుడైనా? లేదండి, మర్యాద అంచనా వేయకూడదు. ఓకే, అంటే నేను ఆ మర్యాద కాదు, కొన్ని సౌకర్యాలు ప్రత్యేకంగా. సౌకర్యం కూడా ఏముందండి, మనం తినే అన్నం, మనం తినే మంచినీళ్ళు, మనం తాగే కాఫీ వేరే గ్లాసులో ఇస్తారు వాళ్ళకంతా, ఏముంది వేరే గ్లాసు. పైగా ఆ రోజుల్లో ఈ తారతమ్యాలు కూడా, నేను వెళ్ళిన కొత్తల్లో పెద్ద తారతమ్యాలు లేవండి. ఇప్పుడు బాటిల్స్ మంచినీళ్ళు ఇస్తున్నారు, కానీ అప్పుడు మా మంచినీళ్ళు మేమే పట్టుకెళ్ళేవాళ్ళం, బాయ్స్ ఇచ్చేవాళ్ళు, అవి ఎట్ట పట్టుకొచ్చారో ఏంటో లేని ఇంట్లో కాగబెట్టుకుని మన కాశీకి రామేశ్వరానికి వెళ్తారే మరచెంబులు అలాగా. ఇప్పుడు అందమైన ఈ బోల్డ్ ప్రోడక్ట్లు వచ్చాయండి, అప్పుడు అవి కూడా లేవు. ఇప్పటికి కూడా ఉంది నా ఇంట్లో ఇంత మరచెంబు, దాంట్లో మంచినీళ్ళు కాగబెట్టిని పోసుకుని రాత్రిపూట కాగబెట్టి కొండలో పోసి మా వాళ్ళు పొద్దున్నే అందులో పోస్తే ఆ మరచెంబు తీసుకుని షూటింగ్కి వెళ్తే అందరికీ భోజనం. ఆ భోజనాలు కూడానండి ఏం పెడుతున్నారు ఏంటి అని ఆలోచించే అంత తెలివితేటలు అప్పటి వాళ్ళకి లేవండి. అవి తెలివితేటలు అని కూడా అన్ను, మనం బాగా యాక్ట్ చేస్తున్నాం, మనకు మంచి వేషం ఇచ్చారు, ఈ వేషం మజానే తప్పితే అండి మర్యాద మజా లేదు. ఇప్పుడు వస్తానే ఒక కారు, ఆ డోర్ తీయడానికి ఒక మనిషి, ఇలా అది బేషిజం వాళ్ళకి వాళ్ళు పెంచుకుని పిచ్చివాళ్ళు అవుతున్నారు అంటానండి నేను, మీరేమన్నా అనుకోండి. తప్పేముంది, మీ అభిప్రాయం మీరు చెప్పారు, జరుగుతున్నదే చెప్పారు. ఎందుకంటే ఎక్కువ మర్యాదను కోరుకుంటే పిచ్చివాళ్ళు అవుతారు. మనకి జనరల్గా ఇచ్చే మర్యాద ఎలాగూ ఇస్తారు, అంతకంటే అతిగా కోరుకుంటే పిచ్చిగా ఉంటుందని నా వాదన. కోరుకుంటే రాదు కూడా కదా, విషయాన్ని బట్టే కదా మర్యాద. అప్పట్లో హీరోయిన్కి ఒక మర్యాద, మనకో మర్యాద కదా. హీరోయిన్కి ఒక స్టాఫ్, హీరోకి ఒక స్టాఫ్ ఉండేవాడు, తది మా వాళ్ళందరూ కామన్ మామూలుగా ఉండేవారు. అయినా అప్పటి హీరోలు పద్ధతిగానే ఉండేవాళ్ళు, హీరోయిన్లు కూడా పద్ధతిగానే ఉండేవాళ్ళు.
వాళ్ళ వరకు వాళ్ళు, ఎందుకంటే గంట గంటకి టచ్అప్ చేసుకోవాలి, వాళ్ళకు స్టాఫ్ ఉంటారు, వాళ్ళు పక్కన కూర్చుంటారు. ఇలా రూముల్లో క్యారవాన్లు అవన్నీ ఏం లేవండి. ఒక మేకప్ మేనే మేకప్, ఒక హెయిర్ డ్రెస్సరే హెయిర్ డ్రెస్, మనిషికి ఒకళ్ళు లేరు. ఎప్పుడంటే తప్పదు. అయినా మీరు తల్లి పాత్ర నాటకాల్లోనే వేసేసారు కదా. ఆ నాటకంలో తల్లి పాత్ర వేసి విచిత్రంగా నాటకాల్లో ఈ హీరోయిన్ వేసిన వాళ్ళు తల్లి వేస్తారు, తల్లి హీరోయిన్ ఈ ఈ ఇది లేదు కదా నాటకాల్లో. నాటకాల్లో ఏముండదండి, సినిమాల్లో ఆడవాళ్ళు తక్కువ కదండి, నాటకాలకు వచ్చేవాళ్ళు తక్కువ. అంత కష్టం ఎవరు పడతారండి? ఇప్పుడు ఒక నాటకం రెడీ అయ్యి వేయడానికంటే ఒక కనీసం 15-20 అంటే అప్పుడు ఎడ్యుకేషన్ తక్కువ కాబట్టి. అదే ఆర్టిస్ట్ తండ్రి వేస్తాడు, అదే ఆర్టిస్ట్ కొడుకు వేస్తాడు, ఇట్లా ఉంటుంది కదా. వేస్తారండి, ఎందుకంటే ప్రేక్షకులకి 2 అరలే కదండి, 2 చైర్ల వరకే కనపడుతుంది మనకి, ఆహార్యం కానీ ఎక్స్ప్రెషన్ కానీ కనపడుతుంది, వాయిసేగా వినపడేది. అందుకని క్యారెక్టర్లు అలా మార్చి మార్చి వేసేవాళ్ళు. పైగా నాటకాల్లో పెద్దగా హీరోయిన్లు తక్కువ ఉండేవాళ్ళు, వేస్తానని వచ్చేవాళ్ళు తక్కువ. 15-20 రోజులు రిహార్సల్ చేయాలండి వాళ్ళందరితో కలిసి అర్ధరాత్రి వరకు. వాళ్ళు ఎప్పుడో 6 o'clock ఆఫీసులు అవుతాయి, అప్పుడు వస్తారు, అప్పుడు వచ్చి 12-11 అట్లా రిహార్సల్ చేసి మళ్ళీ ఇంటికి పోయి మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ వచ్చి రిహార్సల్ చేసి 15-20 రోజులు ప్రిపేర్ అయితే కానీ నాటకానికి వేదికకి వెళ్ళలేరు. మానసికమైన అలసట కూడా చాలా. ఇంత కష్టం ఆ రోజుల్లో పెద్దగా పడేవాళ్ళు కాదు. పైగా మన సమాజంలో అప్పట్లో అంత మర్యాద లేదు, ఇప్పుడు మేకప్ వేసుకుంటే మర్యాద అండి. అప్పుడు మేకప్ ఆ డ్రామాలాడు ఆ సినిమాల్ని ఇట్లా ఇట్లా మాట్లాడేవాడు. ఇప్పుడు ఏంటంటే మా అబ్బాయి కూడా యాక్టరు, మా అమ్మాయి కూడా యాక్టరు, మేము కూడా అనే ఇప్పుడు గౌరవం వచ్చింది. దేనివల్ల? పరిణామమే కదా, మంచి పరిణామం ఇది, మంచిది. నాటకాల్లో అంటే నా ఓ సినిమాకి రాకముందు ఒక 10 ఏళ్ళు ఉన్నారండి నాటకాల్లో? 10 ఏళ్ళు లేనండి, ఒక 7 ఇయర్స్. తర్వాత ఒక 2-3 ఏళ్ళు ఈ సినిమాకి వెళ్ళి వస్తా వస్తా మధ్యలో మళ్ళీ నాటకాలు వేశాను. మీ నాటకం మిత్రులు జంధ్యాల గారు వీళ్ళంతా మీ సహచరుల నాటకాలు? నాటకాలు అంటే అంతకుముందు కూడా వేశాను, కానీ ఇది కొంచెం పేరు వచ్చిన వాళ్ళనే చెప్పగలం మనం. పేరు లేని వాళ్ళు ఎక్కడున్నారో మనం చెప్పలేం కదా. నాతో కూడా యాక్ట్ చేసిన వాళ్ళందరూ కొంతమంది డాక్టర్లు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, మామూలుగా పల్లెటూరు వాళ్ళు ఉన్నారు. అప్పట్లో నాటకం ఒకటే ఎంటర్టైన్మెంట్, తర్వాత సినిమా. అందుకని గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లా చాలా ఊళ్ళు నాటకాలు వేశాను నేను. చాలామంది మిత్రులు ఉండి ఉంటారు నాకు, నాతో పాటు చేసిన వాళ్ళు, నాకంటే అప్పటికి పెద్దవాళ్ళు, నాతోటి వాళ్ళు,